కరోనా మహమ్మారి నియంత్రణపై జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాసరావు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సూచన. జిల్లా ప్రజలు లాక్డౌన్ కు సహకరించాలి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. రెండవ రోజు కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభుత్వ ఆదేశాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న పోలీసు అధికారులు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు స్వయం నిర్బంధం విధించుకోవాలన్న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో రెండవ రోజు లాక్డౌన్ మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చెప్పడంతో ఉద్యోగులు విధులకు బయలుదేరారు. మొదటి రోజు లాక్డౌన్ కార్యక్రమానికి ప్రజలు సహకరించకపోయినా పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు. అత్యవసరంగా ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. రాష్ట మంత్రులు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు చైతన్యం వచ్చి లాక్డౌన్ కార్యక్రమానికి సహకరిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కోవిడ్ 19 సందర్భంగా లాక్డౌన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నిత్యావసర వస్తువులకు పోయేటప్పుడు 2-వీలర్స్ మీద 1 పర్సన్, అదేవిధంగా 4-వీలర్స్లో ఎమర్జెన్సీ పోయేటప్పుడు 1-2 పర్సన్ అలౌడ్ చేస్తున్నాం. మిగతా ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నింటిని కూడా ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో మేము కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. పబ్లిక్ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది పూర్తి స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే పబ్లిక్ యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. కాబట్టి పబ్లిక్ అన్నెసరీగా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో పదాలు రావద్దు, వెహికల్స్ మీద మూవ్మెంట్ చేయొద్దు. ఈరోజు నుంచి అన్నిటి మీద కేసులు నమోదు చేస్తాం. ఏ ఆటో కానీ వెహికల్స్ కానీ మూవ్మెంట్ కానీ వచ్చేసినట్టుగా అన్నిటిని సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడది, ఎసెన్షియల్ కమాడిటీస్ కింద అన్నిటి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మూమెంట్ చేయొద్దు. బయట మూమెంట్ చేసినట్టుగా కేసులు నమోదు చేయబడుతుంది. అందుకని అన్ని అబ్స్ట్రక్షన్స్, అన్ని బ్యారికేడింగ్ కూడా చేస్తున్నాం మొత్తం టౌన్లో. ఈ ఎస్విడిసి కాలేజ్ దగ్గర, అవంతి లాడ్జ్ దగ్గర, గీతా హోటల్ దగ్గర, HDFC బ్యాంక్ దగ్గర, SS గుట్ట దగ్గర, మల్లికార్జున చౌరస్ దగ్గర, అదేవిధంగా మోనప్పగుట్ట, నెక్స్ట్ ఈ మన ICICI బ్యాంకు షాలిమార్ పంక్షనాల దగ్గర, రాజేంద్ర నగరు, శివాజీ చౌక్, ఈ ఏరియాలో మొత్తం కూడా బ్యారికేడింగ్ చేసి ఎలాంటి వెహికల్లు తిరగకుండా ఇది కంటిన్యూ అయిపోతుంది. ప్రజలు ఇది కొంచెం సీరియస్ తీసుకొని కొంచెం బాధ్యతగా మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎసెన్షియల్గా ఉన్నటువంటి డైరీ మిల్క్ కానీ, మీట్ కానీ, నెక్స్ట్ పెట్రోల్ పంప్స్, గవర్నమెంట్ సర్వీసుల రెవెన్యూ కలెక్టరేట్, నెక్స్ట్ RDO ఆఫీసు, మెడికల్ హెల్త్ సైన్స్, మెడికల్ డిపార్ట్మెంట్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తిరగడానికి వీల్లేదు. మక్తల్ నియోజకవర్గ ప్రజలు కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మక్తల్ నియోజక ప్రజలకందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలపెట్టిన 31 వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారో దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసుకున్నట్టయితే మన వచ్చిన కరోనా వ్యాధిని పారదొలే విధంగా మనమంతా సహకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మనమంతా కూడా దాన్ని పాటించాలి, తప్పకుండా దాన్ని నిర్వహించాలి. ఇకపోతే దాన్ని చేసుకోవాల్సిన భద్రతలన్నీ కూడా మీకు అన్ని టీవీలో ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని అన్ని పాటించామని ఎంతో కోరుకుంటూ. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామానికి చెందిన యువత స్వచ్ఛందంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ గ్రామం గుండా ఇలాంటి వాహనాలు తిరగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు తమ వంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు లాక్డౌన్ కార్యక్రమాన్ని తమ గ్రామ యువత కలిసి పోలీసులకు సహకరిస్తూ నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందరికీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి మనకు ఒక మెసేజ్ని సెండ్ చేసింది. ఆ మెసేజ్ని ఎవరు సండే రోజు అనేది అందరూ బ్లాక్ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ డే అనేది అందరూ బయటికి వెళ్ళి విచ్చలవిడిగా తిరగడము, బండ్లు తీయడము అది చేస్తుండ్రు. ఎక్కడికెళ్ళో మన దగ్గరికి ఇక్కడికి వెళ్ళి ఫ్లైఓవర్ పైనకి వెళ్ళి వెళ్తుండ్రు. అది వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ సహకారంతో మనము ఈరోజు అప్పన్నపల్లిలో ఉన్న ఫ్లైఓవర్ని బ్లాక్ చేయడం జరిగింది. లాక్డౌన్ రాష్ట్రం మొత్తం లాక్డౌన్ అన్నారు, కానీ ఇక్కడ లాక్డౌన్ అనేది పాటించట్లేదు. కాబట్టి ఈ విధంగానన్నా మనము లాక్డౌన్ని స్వచ్ఛందంగా అందరు యూత్ మొత్తం కలిసి సక్సెస్ఫుల్గా చేయాలనేది కోరిక మీనగా మేము ఈ పనిని చేస్తున్నాము. కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు 08542241165 ఫోన్ కాల్ నంబర్ కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. పవన్, జ్యోతి అండ్ సౌజన్య, టోటల్ యూ హావ్ టు టేక్ కేర్ ఓన్లీ మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ సమ్ టైమ్స్ దే విల్ కమ్ అండ్ దే విల్ సే దే విల్ నాట్ సిట్ దిస్ థింగ్. మీకు 8 hours ఇచ్చాయి కదా, టోటల్ షూటింగ్ తీసి చూసుకోరు ఎక్కడ నడుస్తుంది. ఓకే, అంతే ఆపరేటర్స్ తెలుసుకోండి. ఇవరకు మనకి ఎలక్షన్స్ చేశారు కదా, కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాల డాక్టర్లు 24 గంటలు పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు వారిని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్లకు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో ఇప్పటి వరకు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని, ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క డాక్టర్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈవెన్ 1 కేసు కూడా రాకుండా కాపాడుకోగలిగాం. దీన్ని మనం కంటిన్యూ చేయాలి. సెకండ్ స్టేజ్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశం సెకండ్ స్టేజ్ కి వెళ్ళింది అంటున్నారు. ఐ డోంట్ నో స్టాటిస్టిక్స్ ప్రకారం ఏది ఫస్ట్ స్టేజ్, ఏది సెకండ్ స్టేజ్, ఏది థర్డ్ స్టేజ్ అనేది నాకంటే మీకే బాగా తెలుస్తుంది. థర్డ్ స్టేజ్ కంటే చాలా ప్రమాదం. లేమెన్స్ వర్డింగ్ నేను చెప్తున్నాను, థర్డ్ స్టేజ్ బాధ్యత మనందరి మీద ఉంది. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ మానవాళిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి బాగా పనిచేయండి. నేను ఒక్క నెంబర్ మీకు ఇస్తాను, దయచేసి నోట్ చేసుకోండి. 8542241165 అహర్నిశలు 24 గంటల పాటు 3 షిఫ్ట్స్ లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక మెడికల్ టీమ్, ఒక పోలీస్ వింగ్, అలాగే ఒక క్లెరికల్ వింగ్ కంప్లీట్ గా 24 గంటల పాటు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో ఈ వింగ్ పనిచేస్తాం. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన అవకాశం అవసరం ఉన్నా, ఏ రకమైన ఎవెన్షియాలిటీ ఉన్నా, ఏ రకమైన ఎమర్జెన్సీ ఉన్నా, దీన్ని హై లెవెల్లో కోర్ టీమ్, ఒక కోర్ గ్రూప్ గా ఏర్పడి మేము హై లెవెల్లో మానిటర్ చేస్తున్నాం. నేను, డాక్టర్ పుట్ట శ్రీనివాస్, డాక్టర్ రామకిషన్, డాక్టర్ కృష్ణ అండ్
కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు రాష్టంలో లాక్డౌన్ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. అవసరం లేకపోయినా ఇళ్ల నుంచి బయటికి వచ్చి రోడ్లపై తిరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఇది మనందరికీ కూడా చాలా విపత్కరమైన ఆపత్కరమైన సమయం. ఇది మానవాళి మనుగడ కోసమే మనందరం ఒక పెద్ద ఉద్యమం అనండి లేదంటే ఒక యుద్ధం అనండి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఇన్ని జాగ్రత్తలు మేము చెప్తున్నా సరే మీరు దాన్ని పాటించుకోకుండా ఇష్టానుసారంగా మీరు రోడ్ల మీద తిరగడం, ఐసోలేట్ గా ఉండండి అని అన్ని రకాల సెలవులు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే అందరికీ వేతనంతో కూడిన సెలవు ఇచ్చినా సరే మీ అందరూ తిరుగుతున్నారు. మీ అందరి కోసం మేము అనుక్షణం 24 గంటల పాటు ఇటు మెడికల్ సిబ్బంది కానీ ఇటు మేము కానీ ఇటు హాస్పిటల్ సిబ్బంది అందరూ పనిచేస్తుంటే మీరు ఇంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మరొకసారి మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. అందరూ ఇళ్లలో ఉండండి. మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చేసాం. ఈ రోజు మనకి మెడికల్ కాలేజీలో ఉన్న 42 మంది డాక్టర్లు వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేస్తూ అటు క్వారంటైన్లో ఇటు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో పనిచేయడానికి 42 మంది డాక్టర్లు ముందుకు వచ్చారు. జస్ట్ నౌ ఐ హావ్ అడ్రస్డ్ దెమ్, దే ఆర్ ఆల్సో రెడీ టు వర్క్ ఫర్ 24 అవర్స్. అట్లాగే మనకి గ్రామాల్లో కూడా 340 టీములు పైబడి ప్రతి అనుక్షణం విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ మహారాష్ట్ర నుండి కానీ కర్ణాటక నుండి కానీ వచ్చిన వాళ్ళని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా అడిషనల్ గా చాలా వెహికల్స్ ఇచ్చాం. 104, 108, 102 అన్ని వెహికల్స్ కూడా ఈ పని మీద పనిచేస్తున్నాయి. రెగ్యులర్ సర్వీస్ చేస్తూ ఎక్కడన్నా మెడికల్ ఆఫీసర్కి అవసరమైతే ఈ 40-50 వెహికల్స్ రెడీగా అట్టు పెట్టుకున్నాం. ఇవి కాకుండా మన కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా, ప్రైవేట్ అంబులెన్సెస్ కూడా ఆక్సిజన్ తో కలిపి ఉన్నవి ఎంగేజ్ చేసుకున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా హాస్పిటల్లో అయితే చాలా ఐసోలేటెడ్ వార్డ్స్ ఎక్స్ట్రాడినరీగా క్రియేట్ చేశారు. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్ లో మనం రెడీగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాదు, ఇంతవరకు రాలేదు, రాకూడదని కోరుకుంటున్నాం. దీనంతటికీ ఒకే ఒక్క సపోర్ట్ నేను మీ అందరి నుండి కోరుతున్నాను. దయచేసి సెల్ఫ్ డిస్టెన్సింగ్ అంటే ఎవరికి వారు దూరాన్ని పాటించండి. కనీసం మినిమం 1 మీటర్లో మీరు మీ పిల్లల్ని కూడా 1 మీటర్లో ఉండండి దయచేసి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని కోరేది. ఊరు మీదకి, ఊరు బయటకి, అలాగే 10 సార్లు ఛాన్స్ ఇచ్చాం కదని ఈ పర్చేజెస్ చేయడానికి వాటికి రాకండి. మీకు కావలసిన మందులు, మీకు కావలసిన హాస్పిటల్ సర్వీసెస్, అదేవిధంగా మీకు కావలసిన నిత్యావసర వస్తువులు వీటన్నిటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కేజీలు బియ్యం ఫ్రీగా ఇస్తుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి 1500 రూపాయలు కూడా రేపటి నుండి కూడా డిస్ట్రిబ్యూషన్ కి ఆల్రెడీ ప్లాన్ చేశాం. సో దయచేసి మీరందరూ జిల్లా యంత్రాంగానికి, డాక్టర్లకి సహకరించవలసిందిగా మీ అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్లను లెక్క చేయకుండా రోడ్లపై సంచరిస్తున్న జనాన్ని పోలీసు అధికారులు ఇళ్లలోకి పంపిస్తున్నారు. కొత్త బస్టాండ్ దగ్గర, డిగ్రీ కాలేజ్ దగ్గర కల్వకుర్తికి పోయే రోడ్లను బ్లాక్ చేసి ప్రయాణికులను మరియు అనవసరంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని పోలీసులు అధికారులు ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జడ్చర్ల కూరగాయల మార్కెట్ ని జాతీయ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోకి మార్చడంతో ప్రజలు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణాన్ని వెళ్లి కూరగాయలు చేసుకుంటున్నారు. ధరలు అధికంగా విక్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో ఎస్సీ వాడలో మురుగునీరు నిలవడంతో అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన గ్రామంలో భారీగా గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. గ్రామంలో పాడుబావులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం పాడుబావులు తొలగించాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ పాడుబావులు కనిపిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట పేటన మధ్యన బావి గుంత ఉన్నది. ఆ గుంత పూడిస్తే ప్రజలకు కూడా బాట సౌకర్యం వెడల్పు అనిపిస్తుంది. తర్వాత వర్షాకాలము చెరువు నుండి అలుగు వచ్చినప్పుడు ఆ అలుగు నీళ్లు గుంతలో భర్తీ అవుతుంది. అసలు మధ్య నీళ్లు ఉన్నప్పుడు పోవడానికి బాట కూడా దొరకదు. పిల్లలు ఏవో ఎదుల పనులు సైకిల్ మోటార్లు బాట కట్టి ఉంది అనుకుని పడిపోతారు కూడా. అట్లా అలాంటిది ఉంది అనమాట, అక్కడ ప్రమాదకరమైన ప్లేస్ ఉంది. ఇప్పుడు మేము పూడిపోయాలంటే వాళ్ళు జగ ఇవ్వరు. మా సొంతంలో భూమి మీరు ఎందుకు పూడుస్తారని అంటారు వాళ్ళు, గుంత వాళ్ళు. ఇక పూడిపితం అంటే వాళ్ళు అసలు మా భూమి మేము పూడిపించుకుంటాము, మీరు ఎవరు ఒక స్పందన వస్తేనే మరి బాగుంటుంది. ఈ గుంత అయితే ప్రమాదకరంగానే ఉంది కదా? ప్రమాదకరం చెప్తున్నా, ప్రమాదకరమే గుంత. ఆ ప్రమాదకరానికి ప్రజలందరూ సహకరిస్తేనే మేము కూడా ముందుకు వెళ్తాం. ఇక్కడ ప్రణాళిక అధికారులు వచ్చారు, ప్రత్యేక అధికారులు వచ్చింది చెప్పి ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీ వచ్చిండ్రు, స్పెషల్ ఆఫీసర్ వచ్చిండ్రు, చూసిపోయినరు. అలాంటప్పుడు మనం ఏం చేయలేము. రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని కరోనా మహమ్మారిని నియంత్రణపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ తో మంత్రి చర్చించారు. కరోనా వైరస్ ను విస్తరించకుండా ప్రభుత్వ ఆసుపత్రులు అవసరమైన డాక్టర్లను అందుబాటులో ఉంచడానికి ప్రైవేటు వైద్య కళాశాల నుంచి మరో 50 మంది డాక్టర్లను తాత్కాలికంగా అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న లాక్డౌన్ పై చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రజలు స్వచ్ఛందంగా ఆచరించలే అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. కలెక్టర్ గారు ఎట్లా ఎట్లా ఉంది కలెక్టర్ గారు ఇప్పుడు?
ఇప్పుడు నిన్న డాక్టర్స్ని మెడికల్ కాలేజ్ నుంచి మనకు 50 మంది డాక్టర్లని డిప్యూట్ చేయమన్నాం కదా, వాళ్ళందరూ వచ్చారా? ఓకే, సార్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో కూడా కరోనా వ్యాధి నిర్మూలించేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని మహబూబ్నగర్ రూరల్ సిఐ మహేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో ప్రజలకు కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వ్యాధి ఉధృత నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప వీధుల్లోకి రాకూడదని తెలిపారు. జిల్లా కేంద్రంలో అత్యవసర పనుల నిమిత్తం బయటికి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించేలా మెడికల్ షాపులు, కిరాణా షాపులు, పాల షాపుల ముందు 1 మీటర్ దూరం ఉండేలా ముగ్గుతో మార్కులు వేయించాలని, షాపుల యజమానులకు, వ్యాపారులకు, కొనుగోలుదారులకు సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. అందరికీ కనిపించేలా కిరాణా దుకాణాలలో ధరలను తెలిపే పట్టికను ఏర్పాటు చేయాలని, కూరగాయల వ్యాపారులకు సూచించారు. నిత్యావసర సరుకులు, కూరగాయల అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసర ధరలు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కూరగాయల వ్యాపారస్తులకు సూచించారు. కేవలం కుటుంబానికి ఒకరు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం వచ్చి కొనుగోలు చేసి వెంటనే ఇళ్లలోకి వెళ్లాలని, బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి సమాజ శ్రేయస్ కోసం పాటు పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ చేతులను ఇల్లప్పుడు శుభ్రపరచుకోవాలని ప్రజలకు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. పద్మావతి కాలనీ, మెట్టుగడ్డ, కూడలిలో మైక్ సెట్ల ద్వారా కరోనా వ్యాధి పట్ల ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక స్వచ్ఛంద వాలంటీర్లను కూడా ఈ అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగకూడదని ఖచ్చితమైన హెచ్చరికలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కరోనా మహమ్మారి నియంత్రణపై జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి బి శ్రీనివాసరావు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సూచన. జిల్లా ప్రజలు లాక్డౌన్ కు సహకరించాలి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. రెండవ రోజు కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభుత్వ ఆదేశాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న పోలీసులు అధికారులు. ఇలాంటి వార్తలు మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.